ఆదివారం కురిసిన వానతో ఒక్కసారిగా నీరు వచ్చి చేరింది. ఆదివారం కావడంతో సేద తీరేందుకు అక్కడికి వెళ్లిన కొంతమంది యువకులు నదిలో చిక్కుకుపోయారు. సాయం కోసం ఎదురు చూస్తూ మొబైల్ లైట్లు వేస్తూ తమను రక్షించాలంటూ ఆర్తనాదాలు చేశారు. కడప జిల్లాలో ఆదివారం కురిసిన వర్షానికి పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు వర్షం దంచి కొట్టింది. దీంతో కడప జిల్లాలోని పలు ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. రోడ్లపై మోకాల్లోతు నీరు చేరింది. మురుగు కాలువలు పొంగిపొర్లాయి. అలాగే ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా జిల్లాలో ఉన్న వాగులు, వంకలు, నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఆదివారం కావడంతో నదిలో ఉన్న చిన్న గుట్ట మీదకి కొందరు యువకులు సరదాగా సేద తీరేందుకు వెళ్లారు. స్నేహితులంతా కలిసి నదిలో ఉల్లాసంగా ఎంజాయ్ చేశారు. ఇంతలో పెన్నా నది దిగువ భాగానికి నీటిని విడుదల చేశారు. అయితే అది గమనించిన యువకులు నదిలోనే ఉండిపోయారు. క్రమక్రమంగా నీటి ఉధృతి పెరుగుతూ వచ్చింది. అది గమనించిన యువకులు బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు. కానీ నీటి ఉధృతి ఎక్కువగా ఉండటంతో బయటకు రాలేకపోయారు. రాత్రి కావడంతో నదిలో ఉన్న యువకులు మొబైల్ టార్చ్వేసి వారు ఉన్న స్థలాన్ని చూపిస్తూ తమను కాపాడాలంటూ ఆర్తనాదాలు చేశారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకుని వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది బోట్ సాయంతో సహాయక చర్యలు చేపట్టారు.